పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కనీసం 6 ఏళ్లు ఉంటేనే 1వ తరగతిలో చేర్చుకోవాలని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. కనిష్ట వయస్సును 6 ఏళ్లుగా పేర్కొన్న నిబంధన అమలయ్యేలా చూడాలంటూ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విద్యా విధానంలోనూ ఈ మేరకు నిబంధన ఉన్న విషయాన్ని విద్యాశాఖ గుర్తు చేసింది. నూతన విద్యా విధానం ప్రకారం 3 ఏళ్ల నుంచి 8 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫౌండేషన్ స్టేజ్లో భాగంగా విద్య నేర్పాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందులో 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించేలా ప్రీ స్కూల్ విద్య ఉంటుంది. ఆ తర్వాత 1, 2 తరగతులు ఫౌండేషన్ స్టేజ్లు ఉంటాయి. అయితే 1వ తరగతిలో చేరే ముందే చిన్నారులకు నాణ్యమైన ప్రీ స్కూల్ విద్య అందేలా చూడాలంటూ రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ సీనియర్ అధికారి సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వయస్సు నిబంధనను నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్చుకోవాలంటూ స్పష్టం చేశారు. దేశంలోని విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ కేంద్రం నూతన విధానాన్ని తీసుకొచ్చింది. బట్టి పట్టే చదువులకు స్వస్తి చెప్పి సృజనాత్మకతకు పెద్దపీట వేయటమే లక్ష్యంగా నూతన విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఉన్నత విద్య తీరుతెన్నులను పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు విద్యా విధానం 10+2+3గా ఉండగా దాన్ని ఇప్పుడు 5+3+3+4గా మార్చింది. ఆర్ట్ సైన్స్ విద్య మధ్య విభజనలు లేకుండా నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకునే వెసులుబాటును విద్యార్థులకు కట్టబెట్టేలా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లోనూ ప్లే స్కూల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. సమగ్ర శిక్ష అభియాన్ 2.0 క్రింద ప్లే స్కూల్స్ ఏర్పాటు చేసి అందుకోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వనున్నట్లుగా వెల్లడించింది. మొత్తంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 5+3+3+4 అంటే 5 అంటే ఫస్ట్ స్టేజ్, 3 నుంచి 8 సంవత్సరాల వయస్సు, 3 ఏళ్ల ప్రీ స్కూల్, 1వ, 2వ తరగతులు ఉంటాయి ఇందులో. అలాగే +3 అంటే 2వ స్టేజ్, ఇది 8 నుంచి 11 సంవత్సరాల వయసు మధ్య 3 నుంచి 5వ తరగతి చదువు ఉంటుంది. ఆ తర్వాత మరో +3, ఇది 3వ స్టేజ్, 11 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్య 6 నుంచి 8వ తరగతి చదువు ఉంటుంది. ఇక 4th స్టేజ్లో 14 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య 9th నుంచి 12th క్లాస్ వరకు చదువుతారు. దీన్ని ఇంటర్గా పరిగణిస్తారు.